గత 3 రోజుల ముందు కూడా చెయ్యేరు నది చేసిన బీభత్సాన్ని కూడా ఇప్పటి కూడా ఈ చుట్టుపక్కల గ్రామ ప్రజలు కూడా కోల్కోలేని పరిస్థితి అయితే కనిపిస్తుంది. చుట్టుపక్కల గ్రామాలు మొత్తం కూడా అతలాకుతలమైన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రస్తుతానికి మనం ఇక్కడ చెయ్యేరు నది వద్ద కూడా మనం ఉన్న పరిస్థితి. గత 3 రోజుల ముందు కూడా బీభత్సాన్ని సృష్టించిన చెయ్యేరు నది కూడా ఇప్పుడు ప్రశాంతంగా ప్రవహిస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ మనం విజువల్స్లో కూడా మొత్తం చూడొచ్చు. ప్రస్తుతానికి మనం చెయ్యేరు నది వద్ద కూడా మనం ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఒక 3 రోజుల ముందు కూడా అన్నమయ్య ప్రాజెక్టు రింగ్ బండ్ కూడా తెగిపోవడంతో ఒక్కసారిగా చెయ్యేరు నది బీభత్సాన్ని సృష్టించి గ్రామాల మొత్తం 9 గ్రామాలను కూడా అతలాకుతలం చేసిన పరిస్థితికి ఇప్పటికే కూడా ఎంతమంది చనిపోయారు, ఎవరి కుటుంబాలు శవాలు కూడా దొరకని పరిస్థితి అయితే కనిపిస్తుంది. అధికారికంగా 50 మంది కూడా గల్లం తయారని చెప్పేసి అధికారులు చెప్పుకొచ్చినప్పటికీ ఇప్పటికీ దాని మీద అయితే సరైన స్పష్టత అయితే లేని పరిస్థితి. దాదాపు 14 శవాలు కూడా ఇప్పటికీ అధికారులు గుర్తించిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ మందపల్లె, పూలపత్తూరు ఈ సంబంధించిన గ్రామాల్లో ఎక్కడ చూసినా కన్నీటి వ్యధే కనిపిస్తుంది. ప్రతి ఒక్క ఇంటికి, ఏ ఇంటికి వెళ్ళినా కూడా ప్రతి ఇంటిలో కూడా కన్నీటి గాథ అయితే కనిపిస్తున్న పరిస్థితి. కొంతమంది అయితే తమరి బంధువులు మృతదేహాల కోసం కూడా అన్ని గ్రామాల్లో కలియ తిరుగుతూ చెయ్యేరు నది పరిసర ప్రాంతాల్లో కూడా తిరుగుతూ తమ వారు ఎక్కడున్నారో కూడా తెలుసుకోవాలనే ప్రయత్నాలు చేసినప్పటికీ ఒక్కసారిగా ఉధృతంగా కూడా చెయ్యేరు నది ప్రవహించడంతో శవాలు కూడా ఎక్కడికి కొట్టుకుపోయేది అనేది కూడా తెలియని పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇటు అధికారులు కానీ జిల్లా యంత్రాంగం మొత్తం కూడా ఈ సంబంధించిన గ్రామాలకు కరెంటు కూడా సప్లై ఇవ్వాలనే ఉద్దేశంతో పెద్ద ఎత్తున కూడా పనులు చేస్తున్నప్పటికీ ఇప్పటికే దాదాపు 4 రోజులు ఈ గ్రామాల ప్రజలు కూడా అంధకారంలోనే, చిన్నపిల్లలను అయితే పెట్టుకొని అంధకారంలో ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇప్పటికే అన్ని పార్టీలు కూడా ఇక్కడికి వచ్చి వారిని పరామర్శించి పోయిన పరిస్థితి అయితే మనం కనిపించవచ్చు. ఇటు జనసేన తరఫున పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్ కావచ్చు, టీడీపీ అధినేత చంద్రబాబు, ఇటు వైసీపీకి సంబంధించిన మంత్రులందరూ కూడా ఈ పరిసర గ్రామాల్లో కూడా పర్యటించి బాధితులను కూడా పరామర్శించి వారికి ఇది చెప్పింది. మొత్తాన్ని చూసుకుంటే స్వచ్ఛంద సంస్థలు కానీ ఇటు ప్రజలు కానీ స్వచ్ఛందంగా కూడా పక్క జిల్లాల నుంచి కూడా వారు నిత్యావసర సరుకులు కానీ వారికి కావాల్సిన సామాగ్రి మొత్తం కూడా ఇక్కడ బాధితులకు కూడా అందజేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇప్పటికీ వాళ్ళ ఈ గ్రామాలకు ఇంకా మాకు కరెంటు త్వరగా తెప్పించాలని చెప్పేసి కూడా వారు ఆవేదన వ్యక్తం చేస్తుంది. కొన్ని కుటుంబాల్లో అయితే వారి సంబంధించే కుటుంబీకులు ఎక్కడున్నారో కూడా తెలియని గల్లంతైన శవాలను కూడా కనిపెట్టాలని కూడా వారి అరణ్య రోదన అయితే మనం కనిపిస్తున్న పరిస్థితి. ఇప్పుడైతే ప్రశాంతంగా పారుతున్న చెయ్యేరు నది 3 రోజుల ముందు కూడా బీభత్సాన్ని సృష్టించి మొత్తం పల్లెలన్నిటి కూడా అతలాకుతలం చేసిన పరిస్థితి. ప్రస్తుతానికైతే మనం గమనించవచ్చు. ఈ చెయ్యేరు నదిలో కూడా పిల్లలు కూడా ఈత కొడుతూ కూడా ఆడుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇంత ఆహ్లాదకరంగా ఉన్నా కూడా 3 రోజుల ముందైతే ఈ చెయ్యేరు నది బీభత్సాన్ని సృష్టించి మొత్తం గ్రామ ప్రజలు కూడా అన్నమయ్య ప్రాజెక్టు మాకు అవసరమే లేదు, ఈ అన్నమయ్య ప్రాజెక్టు ఇంకా కట్టకూడదని చెప్పేసి కూడా ఎవరు వచ్చినా కూడా వారు డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే ప్రస్తుతానికి ఉంది. ఈ గ్రామాలు బాగుపడాలంటే దాదాపు ఒక 1 సంవత్సరం నుంచి 2 సంవత్సరాలు కోలుకోలేని దెబ్బతీసిందనే చెప్పుకోవచ్చు. ప్రభుత్వం సహాయాలను కూడా చేస్తుంది. ఈ సహాయాలు అయితే మాకు సరిపోయి ఇంకా సహాయం చేయాలని చెప్పేసి కూడా ప్రజలైతే కోరుతున్న పరిస్థితి అయితే ప్రస్తుతానికి. త్వరగా కూడా అధికారులు స్పందించి సరైన కరెంటు కానీ సంబంధించిన వసతులు కానీ ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా వారు కోరుతున్న పరిస్థితి అయితే ప్రస్తుతానికి ఉంది. సార్, మేము నేలపాలైనాము. పలానా తగురుపేట తెల్లారుజామున 3 గంటలకు నీళ్ళు వచ్చినాయి. బిడ్డలను వేసుకొని మేము అడవి ప్రాంతం పోయినాము. అడవి ప్రాంతం పోయి మేము పానాలు దక్కించుకున్నాము. మేమేమే కానీ ఒంటి మీద గుడ్డతో మేము పోయినాము. మేము ఎన్నిసార్లు భంగపడుకునే నాయకులందరూ వచ్చన్నారు పోతున్నారు. ఒక్క నాయకులన్నా ఇదో మీకు ఫలాంది మేము చేర్చాములే, మీకు ఇచ్చాములే, మీకు పెడతాములే, ఒక గుడారం వేసి మనం చెప్పినాం. గుడారం అన్న ఈ పొద్దుటికి 4 రోజుల ఉంటే ఈ మైన చెట్టు కింద తన చేత అంటే ఈ మైన వాడ పడుతుంది, మోడం ఉంది, గాలి లేచింది. ఏం పరిస్థితి మా పరిస్థితి? ఇంక ఎందుకు మీరు నాయకులు అనేది ఉండేది? ఏం చేయను మీరు నాయకులు అనేది ఉండేది? ఏం చేయాలా? మేము ఉంటే ఈ పాటూరికి రమ్మని, నెందలూరికి రమ్మని అనేట మేము ఇదంతా ఇసిపెట్టుకొని ఆడి పోవాలా? మా రాజ్యం మా ఊరు ఇసిపెట్టుకొని మేము ఏ ఊరికి పోవాలా? ఏడు పక్కన ఊరికి పోతే వాళ్ళు ఏమంటారు మమ్మల్ని? ఏం చేస్తారు వాళ్ళు? మేము ఈడ ఉండకుండా మేము అక్కడ పోతే ఏం చేయాలా? పిల్లలు పెద్దోళ్ళు అందరూ ఈ మాదిరిగా మేము తనకులాడుతా అంటే మీరు ఆడికి రాండి ఈడికి రాండి అని అంటే మేమేం చేసాము? ఈ మాదిరిగా మేము అల్లాడుతా అంటే ఇవన్నీ ఇచ్చానారు పెడతానారు, ప్రజలు ఇచ్చానారు, ప్రజలు పోసుకుంటున్నారు పెడతానారు. కానీ ఎవరన్నా వచ్చి ఇదో ఈ న్యాయం మేము చేర్చాంలేని ఏమన్నా దగ్గరికి వచ్చానారా? చెప్పినారా ఒకరన్నా? ఇట్టయితే ఏం చేయాలా? మేమేం బతకాలా? వాటితో పాటు ఆ ఇళ్ళతో పాటు మేము పోయినా కూడా ఏ బాధ లేదు కదా.